ఇంకొకడు మాట్లాడాడు మాట ఆయన ఈరోజు బాగా తెలివిగా, ఇక్కడ పడలేదు పైనుంచి వచ్చినాయి. ఎక్కడ పడితేమి స్వామి, నీళ్ళు వచ్చినాయా లేదా ముఖ్యం? అవునా కాదన్న, వాటర్ అందించామా లేదా ముఖ్యం? డ్యాములు నిండినాయా లేదా ముఖ్యం? అది వదిలేసి ఇక్కడ పడలేదండి. నువ్వు ఉన్నప్పుడు అది కూడా లేదే, నువ్వు ఉన్నప్పుడు ఆ పరిస్థితి అక్కడ పడి కూడా రాలేదే, మన ఎఫెక్ట్ అక్కడ కూడా తగిలింది. ఎలా ఉంటుందంటే, మన ఆయన ఏ పార్టీకి షేకండ్ ఇస్తే పాపం ఆ పార్టీ ఎట్టయితే 2019లో టప్పా కట్టిందో, మన ఇక్కడ ఎఫెక్ట్ పాపం అక్కడ కూడా నిండలా పోయినసారి. మనం ఎవరి కండువు కప్పితే అతను టప్ప, కుమారస్వామి కుమారస్వామి టప్ప, రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ టప్ప. మనం అందరిని వికెట్లు అట్ట లేపుకెళ్తాం. మన దరిద్రం ఇక్కడి నుంచి ఆడకూడ అంటుంది కాబట్టి ఎడ కూడా అట్లా అట్టనా పడి కూడా రాలా. కాబట్టి రాజకీయం ఇంకా ఇంత దిగజారి, బుద్ధి చెప్పారు ప్రజలు మారి ఎట్లా రివైవ్ అవ్వాలో దాంట్లో ఉండండి తప్ప, అంతే తప్ప చీప్ రాజకీయాలు. ఈరోజు నీళ్ళు వస్తుంటే దాన్ని కూడా, అంటే రైతులు సంతోషంగా ఉన్నారు, ఎక్కడ మంచి పేరు వస్తే తప్పుదోవ పట్టించే ఇట్లాంటి చీప్ పాలిటిక్స్, అది ఆ తెలుగుదేశం పార్టీకే చెల్లుతుందని చెప్తే. సరే, వాళ్ళ యాంగిల్ చెప్పేది ఏంటంటేనా, ఇప్పుడు వాళ్ళ యాంగిల్ డ్రోన్ కెమెరా దాకా ఆగారా? వాళ్ళ యాంగిల్ ఏం చెప్పారు, ఒకేసారి నింపి నీళ్ళు వదిలేయాలనుకున్నారు అని చెప్పాడు. ఉమా చెప్పారా లేదా? మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఒకేసారి నింపి నీళ్ళు వదులునుంటే ఈరోజు దాదాపు 15 లక్షల క్యూసెక్లు వచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. కావాలంటే నాకు కాదు, మీరు అధికారులను అడగండి. ఎప్పుడు కూడా ఏ డ్యామ్ను అలా చేయరు. వచ్చే వాటర్ని కొంచెం కుషన్ తగ్గించి రిలీజ్ చేసుకుంటే దాన్ని ఇది చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, మీరు వదిలేయాల్సింది అన్నారు. ఆయన దాని గురించి స్టడీ చేసి ఉంటే మేము ఎట్ట వదిలేమని తెలుసున్నది. మేము 50,000 దగ్గర నుంచి స్టార్ట్ చేసి ప్రకాశం గేట్స్ బ్యారేజ్ గేట్స్ 50,000, 1 లక్ష, 2 లక్షల నుంచి వదులుతానే వస్తూ ఉన్నాం. తర్వాత 5 లక్షలకు వెళ్ళింది, వరద పెరుగుతుంది, ఇప్పుడు 7.5 లక్షలు 8 లక్షలకు వస్తుంది.